సో జీవులు అనేవాళ్ళు దాని బేస్గా ఉంటుంటారు. సో ద బేసిస్ ఆఫ్ ది థర్డ్ సిస్టమ్ ఆఫ్ విల్ ఆర్ పవర్. సో విల్ ఆర్ పవర్ అంటే ఇక్కడ ఏంటంటే, సో వాళ్ళ యొక్క విల్ ఆస్పెక్ట్ ఇక్కడ దేనికి పనిచేస్తుందంటే, థర్డ్ సిస్టమ్ అంటే సృష్టి అనేటువంటి జీవులు అనేవాళ్ళు హాయిగా జీవించడానికి వాళ్ళ యొక్క విల్ ఆర్ పవర్ అనేటువంటిది వినియోగించడంగా ఉంటుంది. అంటే వాళ్ళ యొక్క సంకల్పం మెయిన్గా దేనికి వినియోగింపబడుతుందంటే, జీవులు సుఖంగా ఉండడానికి కావాల్సినటువంటి ఇంట్యూషన్ అనేటువంటిది వీళ్ళలో ఇంప్రూవ్ అవుతుంది. ఆ రకంగా ద త్రీ మేజర్ రేస్ బీయింగ్ డ్యూయల్ ఆర్ దేర్ ఓన్ సఫిషియంట్ ఎక్స్ప్లెనేషన్. ద త్రీ మేజర్ రేస్ అంటే ఫస్ట్ ఆస్పెక్ట్, సెకండ్ ఆస్పెక్ట్, థర్డ్ ఆస్పెక్ట్, ఈ మూడు కూడా బీయింగ్ డ్యూయల్ ఆర్ దేర్ ఓన్ సఫిషియంట్ ఎక్స్ప్లెనేషన్. అవన్నీ కూడా డ్యూయల్ ఆస్పెక్ట్స్గా ఉంటాయి. ప్రతిది కూడా ఈ మూడు కూడా డ్యూయల్ ఆస్పెక్ట్గా వర్తిస్తూ ఉంటాయి. అంటే డ్యూయల్ ఆస్పెక్ట్గా అంటే అది జీవుల్లో అంటే సృష్టిలో థర్డ్ ఆస్పెక్ట్ అనేటువంటిది వర్తిస్తుండడం వలన కావాల్సినటువంటి ఫిజికల్ అరేంజ్మెంట్ అన్నీ అవుతూ తద్వారా వాళ్ళు దే షుడ్ గెట్ లిబరేషన్ ఫ్రమ్ దిస్. సో డ్యూయల్ ఆస్పెక్ట్గా ఉండాలి మనకి ఎప్పుడు కూడా. అంటే ప్రస్తుతం ఇట్ షుడ్ గివ్ కంఫర్ట్ అండ్ అట్ ది సేమ్ టైమ్ ఇట్ షుడ్ గివ్ లిబరేషన్. సో కంఫర్ట్ ఇస్తూనే అది మనకు లిబరేషన్లోకి తీసుకెళ్లేటువంటి స్థితి మనకు అందించాలి. అంటే ఒక వస్తువుని వస్తువుగా చూడటం అనేటువంటిది ఒకటి, వస్తువుని మనది అన్నట్టుగా చూడటం ఒకటి. సో మనది అనేటువంటిది చూడటం ద్వారా వస్తువు ద్వారా పనిచేస్తున్నటువంటి దాని యందు దృష్టి నిలబడటం అనేటువంటిది ఈ త్రీ రేస్ వలన అది జరుగుతుంది. అంటే జీవుల్లో భవిష్యత్తులో ఎలా ఉంటారంటే, దీని యొక్క యూటిలిటీ పర్పస్గా విడిపోతారు జీవులు. అంటే నాకు ఉపయోగపడుతుంది, వేరే వాడిని కూడా ఉపయోగించుకొని ఇంటి తప్పేముంది అన్నట్టుగా ఉంటుంది అన్నమాట. సో ఒక కామన్ ప్రాపర్టీస్గా ఉంటాయి కానీ ఇండివిజువల్ ప్రాపర్టీగా ఉండవు విషయాలు ఇన్ ఫ్యూచర్. దే ఆర్ రిప్రజెంట్ ద మోడ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ద త్రీ ఆస్పెక్ట్స్ అండ్ డెమాన్స్ట్రేట్ అండర్ దేర్ అప్రోప్రియేట్ లొగై హూ మ్యానిపులేట్ వరల్డ్ అఫైర్స్ త్రూ ద త్రీ డిపార్ట్మెంట్స్ ఆఫ్ విచ్ ద రూలర్స్ ఆఫ్ అవర్ ప్లానెట్ ఆర్. సో ఈ త్రీ ఆస్పెక్ట్స్ కూడా ప్రధానంగా వర్తిస్తుంటాయి. అంటే డెమాన్స్ట్రేట్ అండర్ దేర్ అప్రోప్రియేట్ లోగై, ఈ త్రీ ఆస్పెక్ట్స్ కూడా అవి లోగై ద్వారా అవి వర్తిస్తున్నాయి. హూ మ్యానిపులేట్ వరల్డ్ అఫైర్స్, ఈ భూమి మీద అంతటిని కూడా నడిపిస్తున్నటువంటి వాళ్ళు ప్రధానంగా ముగ్గురు. వాళ్ళ ముగ్గురు ద్వారా ఈ త్రీ ఆస్పెక్ట్స్ అనేటువంటివి వర్తింపబడుతున్నాయి. ఈ త్రీ రేస్ అవి వాళ్ళే లార్డ్ మైత్రేయ, ది మను అండ్ ది మహాచౌహాన్. వీళ్ళ ముగ్గురు వలన ఇవి జరుగుతున్నాయి. ద త్రీ మేజర్ ప్లేన్స్ డెమాన్స్ట్రేట్ ఈజీలీ దేర్ యూనిక్ పొజిషన్ ఆన్ ప్లేన్ టూ వి హ్యావ్ ది హోమ్ ఆఫ్ ది మొనాడ్స్ ఆఫ్ లవ్, ఆన్ ప్లేన్ ఫైవ్ వి హ్యావ్ ది హ్యాబిటేట్ ఆఫ్ దేర్ రిఫ్లెక్షన్స్ ది రీఇన్కార్నేటింగ్ ఈగోస్, అండ్ ఆన్ ఫిజికల్ ప్లేన్ వి ఫైండ్ ద వర్కింగ్ అవుట్ అట్ ఇట్స్ డెన్సెస్ట్ పాయింట్ ఆఫ్ ద లైఫ్ ఆఫ్ ది స్పిరిట్. సో 1, 3, 5, 7 అండి ఇవి చెప్తున్నారు మనకి ఎలా వర్తిస్తున్నాయి అనేటువంటిది. సో అవర్ ప్లానెట్ ఆర్ ది లార్డ్ మైత్రేయ, ది మను అండ్ మహాచౌహాన్, ఈ ముగ్గురు ద త్రీ మేజర్ ప్లేన్స్ డెమాన్స్ట్రేట్ ఈజీలీ దేర్ యూనిక్ పొజిషన్. సో ఈ త్రీ మేజర్ రేస్ అనేటువంటివి ఈ భూమి మీద, సో సమస్తము రావడానికి ఈ త్రీ మేజర్ రేస్ కారణం. అందుగురించి మొత్తం వరల్డ్ అఫైర్స్ అన్నీ కూడా ఈ త్రీ మేజర్ రేస్ నుంచి వచ్చాయి. కాబట్టి ఈ త్రీ మేజర్ రేస్ ఉన్నటువంటి లోగై వీళ్ళు ఈ భూమిలో ఉన్నటువంటి వాళ్ళు, అంటే ఈ మొత్తం ఈ సౌరమండలం కానీ ఇవన్నీ కూడా వీటిలో ఒక అప్లిఫ్ట్మెంట్కి రావడానికి వీళ్ళందరూ కూడా పనిచేస్తున్నటువంటి వాళ్ళు. వాళ్ళు ప్రధానంగా ఈ త్రీ రేస్కి సంబంధించినటువంటి వాళ్ళు ముగ్గురు ఎవరు అంటే, ది లార్డ్ మైత్రేయ, ఆయనే జగద్గురువు అని చెప్పారు, ఆయనే శ్రీకృష్ణుడు, ఆయన ద్వారా పనిచేస్తున్నాడు అని చెప్పి చెప్తున్నారు మనకి. సో అది ది లార్డ్ మైత్రేయ. అండ్ ది మను, మను అంటే ప్రతి మన్వంతరానికి ఒక మను అనేవాడు ఉంటాడు. ప్రస్తుతం ఉన్నటువంటి మను ఎవరంటే వైవస్వత మనువు.
ఆయన ఇప్పుడున్నటువంటి మన్వంతరంకి ఆయన అధిపతి. అంటే ఈ కాలంలో పుట్టినటువంటి జీవులందరికీ కూడా కావాల్సినటువంటి ఉత్తమోత్తమైనటువంటి స్థితులు అందించాలంటే వీళ్ళ యొక్క అనుగ్రహం ఉండాలి. వీళ్ళు ప్రిన్సిపాల్స్ లాంటి వాళ్ళు. సో మనం ఒకరు, ఇంకొకళ్ళు మహాచోహాన్, అంటే చోహాన్స్ అంటే మాస్టర్స్, వాళ్ళందరికీ కూడా హయ్యెస్ట్గా ఉన్నటువంటి వారు ఈయన మహాచోహాన్. ఈయన ఒకరు. వీళ్ళ ముగ్గురు యొక్క ద త్రీ మేజర్ ప్లేన్స్ డెమాన్స్ట్రేట్ హోమ్ ఆఫ్ ది మొనాడ్స్ ఆఫ్ లవ్. అది డెమాన్స్ట్రేట్ ఈజీలీ దేర్ యూనిక్ పొజిషన్. వాళ్ళ ముగ్గురు కూడా చాలా ఉత్తమైనటువంటి స్థితిలో ఉండి వాళ్ళు తమ యొక్క ఇది అనుగ్రహాన్ని అనేటువంటిది అందిస్తున్నారు భూమి మీద ఉన్నటువంటి వాళ్ళకి. ఆన్ ప్లేన్ టు వి హ్యావ్ ది హోమ్ ఆఫ్ ది మొనాడ్స్ ఆఫ్ లవ్. సో ఈ రకంగా ఫస్ట్ ప్లేన్లో వాళ్ళు ఉంటే సెకండ్ ప్లేన్కి వచ్చేటికి ఆన్ ప్లేన్ టు మొనాడ్స్ ఆఫ్ లవ్, ప్రేమ అనేటువంటిది ఉంటుంది. ది సెకండ్ లవ్ లవ్ విజ్డమ్, అదే మొనాడ్ ఉండేటువంటి స్టేట్. సో మొనాడ్ తర్వాత ఆన్ ప్లేన్ 5 వి ఫైండ్ ది హ్యాబిటాట్ ఆఫ్ దేర్ రిఫ్లెక్షన్స్. సో ప్లేన్ 5కి వచ్చేటికి వీడి యొక్క రిఫ్లెక్షన్స్గా ఉంటున్నారు వీళ్ళు ఆన్ ప్లేన్ 5. సో ఆన్ ప్లేన్ 5 దే ఆర్ వర్కింగ్ యాజ్ రిఫ్లెక్షన్స్. అంటే ఏమిటి ఇక్కడ జరుగుతుంది ప్లేన్ 5లో? అంటే సెకండ్ మొనాడ్ నుంచి ప్లేన్ 5కి అంటే ఆత్మలు ఇవి దిగిరావటం అన్నటువంటిదిగా చెప్తున్నారు. దాన్ని ఆత్మ దిగొచ్చేటికి మైండ్ ఆస్పెక్ట్ అనేటువంటిది వస్తుంది. ప్లేన్ 5కి వచ్చేటికి ఆత్మలు ఆ కింద వచ్చినటువంటిది మైండ్ ఆస్పెక్ట్. సో ఈ రకంగా మైండ్ ఆస్పెక్ట్ అనేటువంటిది రావడం ఆన్ ప్లేన్ 5 వి ఫైండ్ హ్యాబిటాట్ ఆఫ్ దేర్ రిఫ్లెక్షన్స్ ద రీఇన్కార్నేటింగ్ ఈగోస్ ఆన్ ది ఫిజికల్ ప్లేన్. సో ఈగోస్ అనేటువంటివి ఆఫ్ దేర్ రిఫ్లెక్షన్స్ ద రీఇన్కార్నేటింగ్ ఈగోస్ ఇవన్నీ కూడా వస్తున్నాయి. We find the working out at its densest point of the life of the spirit. So spirit anetundi purthiga 7th plane ku vachetu physical plane ga manifest avadam anetundi jarugutundi. So ee rakanga ee 7 anetundi modata 3 ga undi taruvathi ivanni kuda ee 3 ee root traces ivanni kuda vartistu jeevullo kavalsinatundi marpulu ivanni yerparustu వాళ్ళు లిబరేషన్ కావాల్సినట్టు అంటే ప్రధానంగా ఈ 3 రేస్ వర్క్ చేస్తున్నాయి. నేను చూపించినటువంటి డయాగ్రామ్ మీరు చూస్తే ఇట్ ఈస్ క్లియర్. మీరు అదొకసారి మీరు నేను చూసుకుంటే మనకి అందులో ఇవ్వబడినటువంటి వీళ్ళ ప్లేస్మెంట్స్ ఇవన్నీ కూడా మనకు అందులో ఇచ్చారు. అది నేను చూపించినటువంటి డయాగ్రామ్. సో అందులో ఈ మహాచౌహాన్ అనేవాళ్ళు ఎక్కడుంటారు ఏమిటి ఇవన్నీ కూడా నిన్న మనం చూపించుకున్నాం. సో వాళ్ళు ఈ 9 ఇనీషియేషన్స్లో వీళ్ళు ప్రధానంగా వీళ్ళందరూ కూడా వర్తిస్తుండడం అనేటువంటిది మనం చూసాం నిన్న. సో ఆ రకంగా మనకి వీళ్ళు ప్రధానంగా మైత్రేయుల వారు మనువు మహాచౌహాన్ వీళ్ళు ముగ్గురు ఉంటున్నారు. తర్వాత వాళ్ళ ద్వారా ఈ లవ్ అనేటువంటిది మొనాడ్స్ ఆఫ్ లవ్ అనేటువంటిది డిసెండ్ అవ్వడం, తద్వారా రీఇన్కార్నేటింగ్ ఈగోస్ అంటే ఈగోయిజం అంటే ప్రజ్ఞ అహంకారపూరితమైనటువంటి ప్రజ్ఞగా ఉన్నటువంటిది మళ్ళా వాళ్ళ యొక్క అప్లిఫ్ట్మెంట్కి మళ్ళా భూమి మీద పుట్టడం, తద్వారా వాళ్ళు అప్లిఫ్ట్ అవ్వడానికి కావాల్సినటువంటి ఏర్పాటు అనేటువంటిది ఈ ప్రధానంగా ఈ ముగ్గురు ఇస్తూ ఉండటం అన్నటువంటిది జరగటం. ఇది ఫైనల్గా స్పిరిట్ అనేటువంటిది ఫైనల్గా ఒక ఫిజికల్ బాడీగా మేనిఫెస్ట్ అవ్వడం. సో ఫిజికల్ బాడీ ద్వారా వాళ్ళ యొక్క సాధన అనేటువంటిది చేసుకుంటూ, తద్వారా వీళ్ళ యొక్క అప్లిఫ్ట్మెంట్ కావాల్సినటువంటి ఏర్పాటు అంతా చేసుకుంటూ, ఈగోయిజంలో కావాల్సినటువంటి డెవలప్మెంట్ అనేటువంటిది వస్తూ, లిబరేట్ అవ్వడానికి కావాల్సినటువంటిది అంతా జరుగుతూ, ఇదంతా కూడా ప్రధానంగా ఈ 3 రేస్ అనేటువంటి కారణం. అది ఇక్కడ చెప్తున్నారు. వాళ్ళే 3 కాస్మిక్ రేస్గా మనం చెప్పుకున్నాం ఫస్ట్. This principle of mutation governs every department in the law of correspondences. So, ee mutation ante aa 3 e ikkada correspondences ga ee bhoomi meeda vartisthunnaru.
and certain things can be stated as regards the system and its component parts, which will be found illuminating if we remember that they are facts for the present. Let me again illustrate. We have been told that three major rays at this time are the first, second and seventh. So is three rays pradhananga ippudu vartisthunnayi, first, second and third. But later the rays now major may become subsidiary. కానీ కొన్నాళ్ళ తర్వాత అంటే ఒక్కొక్క టైంలో ఇప్పుడు జీవుల్లో రావాల్సినటువంటి మార్పులు తగ్గట్టుగా ఈ రేస్ అనేటువంటి వర్తిస్తుంది. అది మనం మర్చిపోవడం. సో ఈ త్రీ రేస్ ప్రధానంగా వర్తిస్తున్నాయి. అది 1, 2, 7. అది త్రీ మేజర్ రేస్ ఎట్ దిస్ టైమ్ ఆర్ ది ఫస్ట్, సెకండ్ అండ్ ది సెవెంత్. ఫస్ట్ రే ఈస్ ద విల్ ఆస్పెక్ట్, సెకండ్ రే ఈస్ ద లవ్, సెవెంత్ రే ఈస్ ది సెరిమోనియల్ మ్యాజిక్. ఈ త్రీ రేస్ ప్రధానంగా వర్తిస్తున్నాయి. కొన్నాళ్ళ తర్వాత ఇవి మళ్ళీ సబ్సిడీ అయిపోయి అప్పుడు ఉన్నటువంటి కండిషన్స్కి ఏ రకంగా ఉంటే జీవులు బాగా తొందరగా లిబరేట్ అవ్వగలుగుతారు, ఆ విధంగా ఆ రేస్ ఎక్కువగా వర్తింపడుతుండడం అనేటువంటిది ఉంటుంది. అంటే అన్ని రేసు భూమి మీద పనిచేస్తుంటాయి, కానీ ప్రస్తుతానికి ఈ మూడు పోర్ట్ఫోలియోస్ ప్రధానంగా వర్తింపడుతున్నాయి. అందునుంచి సెవెంత్ రేకి సంబంధించినట్టుగా ఎంతో అడ్వాన్స్మెంట్ అనేటువంటిది ఉంటుంది. విల్ ఆస్పెక్ట్ అనేటువంటిది స్పిరిట్గా ఉంటుండడం, అంటే అందరిలోనూ ఒక సంకల్పములు, ఒక ఆలోచనలు ఇవన్నీ వచ్చి తద్వారా వాళ్ళు కావలసినటువంటి డెవలప్మెంట్ అనేటువంటిది వాళ్ళలోనే ఉండి చేరడం. అలాగే ఇంకొకటి ఏంటంటే లవ్ ఆస్పెక్ట్ అనేటువంటిది బాగా డెవలప్ అవ్వడానికి కావాల్సినటువంటిది ఏర్పాటు అనేటువంటిది భూమి మీద వర్తింపబడుతుంది. ఈ లవ్ ఆస్పెక్ట్ అనేటువంటిదే జీవుల్లో ఏర్పరచడానికి ఎక్కువగా బుద్ధ భగవానులు వర్తిస్తున్నారు. సో అది వాళ్ళు ముగ్గురు, వాళ్ళనే ప్రస్తుతానికి మైత్రేయుల వారు మనవు మహాచోహాన్గా వాళ్ళు వర్తిస్తున్నారు. బట్ లేటర్ ద రేస్ నాట్ నౌ మేజర్ మే బికమ్ సబ్సిడరీ అండ్ అదర్స్ టేక్ దేర్ ప్లేస్ దో ఫర్ దిస్ సోలార్ సిస్టమ్ ద సెకండ్ రే బీయింగ్ ద సింథటిక్ రే విల్ ఆల్వేస్ బి ఎ మేజర్ రే. సో సోలార్ సిస్టమ్కి సెకండ్ రే ఇస్ ద మేజర్ రే, ఎందుకంటే ఇట్ ఈస్ ది సెకండ్ ఆస్పెక్ట్. కాస్మిక్ నుంచి సెకండ్గా వచ్చింది కాబట్టి ఈ సోలార్ సిస్టమ్కి సెకండ్ రే ఇస్ ద మేజర్ రే. ఇది ఎప్పుడు వర్తిస్తుంటుంది. విల్ ఆల్వేస్ బి ద మేజర్ రే. పర్హాప్స్ వీ కెన్ హియర్ గెట్ ఎ హింట్ ఆన్ దిస్ గ్రేట్ ప్రిన్సిపల్, దో వీ మస్ట్ బి కేర్ఫుల్ నాట్ టు డ్రా ఇట్ అవుట్ టు ఫైన్ ఎ కంక్లూషన్. సో దీన్ని బట్టి మనం జాగ్రత్తగా అర్థం చేసుకుని ఒక కంక్లూషన్ రావడం మంచిది, కానీ ఇలా ఉంది కాబట్టి ఇలా అని మీరు డైరెక్ట్గా అనుకోకండి. ఒక్కొక్కటి పాయింట్ చెప్తున్నారు ఇప్పుడు మనకి. For this system, the major rays will always be the dual rays, the negative, positive rays, the masculine, feminine rays, this being the dual system. So, Srishti is the dual system. So, dual system is the rays and the dual aspects. One ray is positive aspects. One ray is negative aspects. సో ఇవి కూడా ఉంటాయి. మనం ఒకసారి రేస్ గురించి మనం మళ్ళీ ఒకసారి మనం చెప్పుకున్నప్పుడు మన ఆ వివరాలు మనం చెప్పుకోవచ్చు. సో రేస్ అనేటువంటివి పాజిటివ్ ఆస్పెక్ట్స్ ఉంటాయి, నెగిటివ్ ఆస్పెక్ట్స్ కూడా ఉంటాయి. ద మేజర్ రేస్ ఫర్ సిస్టమ్ త్రీ విల్ బి దోస్ ఇన్ ట్రిపుల్ మేనిఫెస్టేషన్. ద ఫాలోయింగ్ టేబుల్ మే బి ఫౌండ్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇఫ్ రిగార్డెడ్ యాజ్ రిలేటివ్ అండ్ అదర్. మనకి ఇది ఒక టేబుల్గా ఇచ్చారు, సెవెన్ రేపటి పర్వాలేదు మనకి. సో దిస్ కంప్లీట్స్ ది టాపిక్. నౌ వీఆర్ ఎంటరింగ్ ఇన్ టు ది నెక్స్ట్, ఇందులోనే ఇంకో సబ్సీక్వెంట్ చాప్టర్ థాట్ ఎలిమెంటల్స్ అండ్ దేవాస్. ఈ చాప్టర్ ఇట్ స్టార్ట్స్ విత్ హెడింగ్ ద రూలర్ ఆఫ్ ఫైర్ అగ్ని. ఏంటి అగ్ని అంటే అది మనం చదువుకున్నాం ఇప్పుడు. Agni and the solar logos. Thus far in this treatise, we have considered the first section of the book, which has dealt somewhat with the internal fires of the system. ఇప్పటి వరకు మనం చదువుకున్నటువంటి దానికి ఊరినే జస్ట్ ఒక త్రీ సెంటెన్సెస్లో దాని గురించి మనకి పాయింట్స్ చెప్తున్నారు. ఇప్పటి వరకు మనం త్రీ ఇంటర్నల్ ఫైర్స్ గురించి చెప్పుకున్నాం. ఫస్ట్ ఇంటర్నల్ ఫైర్, దాన్ని ఎలక్ట్రిక్ ఫైర్. నెక్స్ట్ ఈజ్ ది ఫైర్ బై ది సెకండ్ ఫైర్. తర్వాత థర్డ్ ఇస్ ది ఫైర్ బై ఫ్రిక్షన్. ఈ త్రీ ఫైర్స్ మనకి, సోలార్ ఫైర్, నెక్స్ట్ థర్డ్ ఇస్ ఫైర్ బై ఫ్రిక్షన్.
ఈ మూడు ఫైర్స్ అనేటువంటి ఉన్నాయి, వాటి గురించి మనం చదువుకున్నాం ఇప్పటిదాకా. తర్వాత నెక్స్ట్ మనం చదువుకున్న టాపిక్ ఏంటంటే బోత్ మైక్రోస్కోపిక్ అండ్ మైక్రోస్కోపిక్గా అవి ఎలా వర్తిస్తున్నాయని చదువుకున్నాం. తర్వాత సెకండ్ సెక్షన్ వీఆర్ డీలింగ్ విత్ ద ఫైర్ ఆఫ్ మైండ్స్. ఇప్పుడు సెకండ్ సెక్షన్లో ఉన్నాం మనం. ఈ సెకండ్ సెక్షన్లో వీఆర్ డీలింగ్ విత్ ఫైర్ ఆఫ్ మైండ్, మైండ్లో ఉండేటువంటి ఫైర్ గురించి మనం చదువుకుంటూ ఉన్నాం. దిస్ సెక్షన్ టుగెదర్ విత్ ద 9 ఇంట్రడక్టరీ క్వశ్చన్స్. మనం ఫస్ట్ కొన్ని క్వశ్చన్స్ చెప్పుకున్నాం, 9 ఇంట్రడక్టరీ క్వశ్చన్స్. వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ సన్ అండ్ సన్ అని ఇలా మనం కొన్ని క్వశ్చన్స్ చెప్పుకుని వాటిని ఎక్స్ప్లెనేషన్స్ ఇవన్నీ మనం చెప్పుకున్నాం. తర్వాత కాన్స్టిట్యూట్స్ ద మెయిన్ పార్ట్ ఆఫ్ ది ట్రీటైస్. ఇన్ ఇట్ వీ హ్యావ్ డెల్ట్ విత్ ద నేచర్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ మైండ్ అండ్ విత్ ద ఈగోయిక్ రే. అలాగే మనం మైండ్ మనస్సు అంటే ఏమిటి ఇవన్నీ మనం చదువుకున్నాం. తర్వాత ఈగోయిక్ రే అంటే ఏంటో కూడా మనం చదువుకున్నాం ఇప్పటిదాకా. వీ హ్యావ్ డెల్ట్ ఆల్సో సంవాట్ విత్ ద ఫామ్ సైడ్ ఆఫ్ థాట్. అలాగే ఫామ్ సైడ్ ఆఫ్ థాట్ గురించి మనం ఇప్పటిదాకా మనం చెప్పుకుంటూ వచ్చాం. తర్వాత విత్ ఇట్స్ మెటీరియల్ మేనిఫెస్టేషన్ అండ్ విత్ ఇట్స్ సబ్స్టెన్స్, దాని యొక్క థాట్ ఫారం అనేటువంటి దాని గురించి ఏమిటి అనేటువంటి విషయాలు కొద్దిగా మనం చదువుకున్నాం. నౌ వీ ప్రొసీడ్ నౌ టు టేక్ అప్ ది కన్సిడరేషన్ ఆఫ్ ది రూలర్ ఆఫ్ ఫైర్, అగ్ని అన్నారు. దాన్ని రూలర్ ఆఫ్ ఫైర్ అంటే ఫైర్కి, ఈ ఫైర్ అనేటువంటిది 3 ఫైర్స్, వీటన్నిటికీ మూలంగా ఉన్నటువంటి ఫైర్ని ఏమన్నారంటే అగ్ని అన్నారు. అండ్ ఆర్ బ్రాట్ టు ద స్టడీ ఆఫ్ ది వైటాలిటీ దట్ ఎనర్జైజెస్ అండ్ ద లైఫ్ దట్ యానిమేట్స్. టు ద కాంటెంప్లేషన్ ఆఫ్ ది ఫైర్ దట్ డ్రైవ్స్ ప్రొపెల్స్ అండ్ ప్రొడ్యూసెస్ ద యాక్టివిటీ అండ్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఆల్ ఫార్మ్స్. సో ఈ అగ్ని అనేటువంటిది మొత్తం సమస్తము కూడా ఏర్పడడానికి మూలంగా ఉన్నటువంటిది. ద రియలైజేషన్ ఆఫ్ దిస్ విల్ రివీల్ ద ఫ్యాక్ట్ దట్ వాట్ వీఆర్ డీలింగ్ విత్ ఈజ్ ది లైఫ్ అండ్ ది లైవ్స్ యాజ్ ఇట్ ఈస్ కాల్డ్ లైఫ్ అండ్ ది లైవ్స్ అన్నారు. యాజ్ ఇట్ ఈస్ కాల్డ్ ఏంటి లైఫ్ అండ్ ది లైవ్స్ అంటే అది మనం చెప్పుకున్నాం ఇప్పుడు. అకల్టిజం డస్ నాట్ యాక్సెప్ట్ ఎనీథింగ్ ఇన్ఆర్గానిక్ ఇన్ ద కాస్మోస్. ఇది మనం చెప్పుకున్నాం ఆల్రెడీ. అంటే మన యొక్క అకల్ట్గా మనం ఎప్పుడు కూడా దెర్ ఆర్ ఇన్ఆర్గానిక్ అండ్ ఆర్గానిక్ అన్నటువంటిది మన సైన్స్లో మనం చదువుకుంటాం, కానీ బట్ దెర్ ఈస్ నథింగ్ లైక్ ఇన్ఆర్గానిక్ అండ్ ఆర్గానిక్. ఎవ్రీ యాటమ్ హ్యాస్ ఫైర్ ఇన్ ఇట్ బికాస్ ద ఫైర్ ఎగ్జిస్ట్ ఇన్ ఇట్ యాజ్ ది న్యూక్లియస్. ఆ ఫైర్ అనేటువంటిది అక్కడ వర్తిస్తుండడం వలన యాటమ్ యొక్క యాక్టివిటీ అనేటువంటిది వర్తింపడుతుంది. లేకపోతే యాటమ్ యొక్క యాక్టివిటీ రన్ అవ్వడం అనేటువంటిది ఉండేది కాదు. ఈ విషయం మనం ఆల్రెడీ చెప్పుకున్నాం మనం. తర్వాత అందులో ఫర్దర్గా మనం చెప్తున్నది ఏంటంటే ఆల్ ఈజ్ లైఫ్ అండ్ ఎవ్రీ యాటమ్ ఆఫ్ ఎవ్రీ మినరల్ డస్ట్ ఈజ్ ఏ లైఫ్. ప్రతి దాంట్లో కూడా జీవము జీవత్వము ఉంది. Wherever there is an atom of matter, a particle or molecule, even in its most gaseous condition, there is life. Prati dantlo kuda life undi. The life and the lives ante everything lives and is conscious, but all life and consciousness is not similar to the humans. Ee point meeru baaga gurtunchukondi. మళ్ళీ చెప్తాను, ఎవ్రీథింగ్ లివ్స్ అండ్ ఈజ్ కాన్షియస్. ప్రతిది కూడా ప్రతి దాంట్లో కూడా లైఫ్ ఉంది. ఎవ్రీథింగ్ లివ్స్, ప్రతిది కూడా జీవించి ఉంటుంది, ప్రతిది కూడా కాన్షియస్గా ఉంది. కానీ ప్రతి కాన్షియస్ కూడా హ్యూమన్ కాన్షియస్ తోటి మీరు కంపేర్ చేయకండి అంటున్నాను. హ్యూమన్స్ ఇప్పుడు మన ఇంట్లో 4 5 పిల్లలు ఉన్నారనుకోండి, అందరూ కూడా చదువుకుంటున్నారు, అందరూ కూడా చదువుకుంటున్నారు కాబట్టి అందరికీ కూడా సేమ్ టైమింగ్స్, సేమ్ క్లాసెస్, సేమ్ సబ్జెక్ట్స్ ఉంటాయని మీరు ఆలోచించకండి. ఒకడికి ఏబిసిడీలు అవి రాయడమే వాడికి ఎగ్జామ్, ఏబిసిడీల మీద ఎగ్జామ్ ఉంటుంది వాడికి. ఇంకొకడికి ఏదో ఇంకొక ఎగ్జామ్ ఉంటుంది, ఇంకొకడికి ఇంకొక ఎగ్జామ్ ఉంటుంది, ఇంకొకడికి ఇంకొక ఎగ్జామ్ ఉంటుంది. ఎవడి లెవెల్కి వాడికి ఉంటుంటే కానీ ఎగ్జామ్ అంటే ఇలా ఉండాలి, 3 అవర్స్ ఎగ్జామ్ ఉండాలి, మనకి క్వశ్చన్ పేపర్ ఇవ్వాలి, ఇలా అంటే మన ఏదో హయ్యర్ లెవెల్లో చదువుతున్నటువంటి వాడి లెవెల్లో లోవర్ లెవెల్ వాడిని మనం ఆలోచించకూడదు. వీడు చదువుకుంటున్నాడు, వాడు చదువుకుంటున్నాడు, వాడు చదువుకుంటున్నాడు, వాడు కాలేజీకి వెళ్తాడు, వీడు స్కూల్కి వెళ్తాడు, వీడు ఇంకో చోటుకి వెళ్తాడు, వీడు ఇంకో చోటుకి వెళ్తాడు. ఎవరి లెవెల్ని బట్టి వాళ్ళకు ఉంటుంది, కానీ
వాడు వెళ్తున్నది అది మాత్రమే కరెక్ట్ అని భావించడం తప్పు. అది ఇక్కడ చెప్తున్నారు మనకి. బట్ ఆల్ లైఫ్ అండ్ కాన్షియస్నెస్ ఈజ్ నాట్ సిమిలర్ టు ది హ్యూమన్స్. లైఫ్ ఈజ్ ద వన్ ఫార్మ్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ మేనిఫెస్టింగ్ ఇన్ మ్యాటర్. లైఫ్ ఈజ్ వన్ ఫార్మ్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్. దెర్ ఆర్ మెనీ టైప్స్ ఆఫ్ మేనిఫెస్టేషన్స్. అందులో లైఫ్ అనేటువంటిది ఒక ఫార్మ్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్, వన్ ఫార్మ్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్. మ్యాటర్ ఈజ్ ద వెహికల్ ఫర్ ద మేనిఫెస్టింగ్ ఆఫ్ సోల్. సో లైఫ్ అనేటువంటిది మేనిఫెస్ట్ అవుతూ ఉండడం వలన ఇదంతా కూడా వర్తిస్తుంది. మనలో లైఫ్ అనేటువంటిది ఉంటుంది కాబట్టి ఇట్ ఈస్ వన్ ఫార్మ్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్. అలాగే మ్యాటర్ అనేటువంటిది దానికి సోల్ అనేటువంటిది ఒకటి. ఇది మ్యాటర్ ఈజ్ ద వెహికల్ ఫర్ ద మేనిఫెస్టింగ్ ఆఫ్ సోల్. మన లోపల సోల్ ఉంది, అది మేనిఫెస్ట్ అవ్వాలంటే మనకి ఫిజికల్ బాడీ ఉండాలి. ఫిజికల్ బాడీ లేకుండా సోల్ వెళ్ళి ఏమీ పని చేయలేదు ఈ భూమి మీద, ఎంత అడ్వాన్స్మెంట్ అయినా కూడా. ఫిజికల్ బాడీ ఉంటేనే ఒకటి ఇంకొకరితో మాట్లాడటం, మంచినీళ్ళు అడిగితే వాడు ఇవ్వడం, తాగడం, ఇవన్నీ ఉంటాయి. ఫిజికల్ బాడీ వదిలేసినటువంటి వాడు పక్కన ఉన్నటువంటి వాడు నాకు మంచినీళ్ళు అని అడగలేడు, వాడు దామేస్తున్నా చనిపోగానే ముందు కొంత టైం వాడికి ఫిజికల్గా ఏవే ఉంటాయి అవన్నీ కూడా వర్తిస్తుంటాయి. ఎందుకంటే ఫిజికల్ బాడీ అండ్ ఎథరిక్ బాడీ ఆర్ వెరీ జస్ట్ ఒక స్కిన్ కోట్ లాంటిది. కాబట్టి ఆ స్కిన్ కోట్ వదిలేయగానే వాడు అన్ని డిటాచ్ అయిపోయి వెళ్ళిపోడు పైకి, ఇతరి బాడీలో ఉంటాడు అక్కడే. వాడు దాహం వేస్తుంది, వాడు మంచినీళ్ళు అడగాలనుకుంటాడు కానీ పక్క ఉన్నటువంటి వాడికి వాడు కన్వే చేయలేడు. సో మ్యాటర్ ఈజ్ ది వెహికల్ ఫర్ ద సోల్ టు యాక్ట్. సోల్ ఈజ్ ద వెహికల్ ఫర్ ద మేనిఫెస్టింగ్ ఆఫ్ స్పిరిట్. సోల్ ఈజ్ ద వెహికల్. సోల్ అనేటువంటిది ఎవరికి వెహికల్? స్పిరిట్కి సోల్ వెహికల్, సోల్కి ఫిజికల్ బాడీ అనేటువంటిది వెహికల్. సో ఇది చాలా బాగా అర్థం చేసుకోండి. దెర్ఫోర్ ఫస్ట్ లోగోస్, సెకండ్ లోగోస్, థర్డ్ లోగోస్ కోఆపరేట్. ఇవన్నీ కూడా ఒకదానికొకటి కోఆపరేటివ్గా ఉంటున్నాయి కాబట్టి జీవుడు అనేవాడు జీవత్వము లైఫ్ అనేటువంటిది ఏర్పడింది. లైఫ్ ఆఫ్ ది థర్డ్ లోగోస్ యానిమేటింగ్ ఆటమ్స్ ఆఫ్ మ్యాటర్. లైఫ్ ఆఫ్ ది సెకండ్ లోగోస్ యానిమేటింగ్ ది ఫార్మ్స్ ఆర్ అగ్రిగేట్ ఆఫ్ ఆటమ్స్. లైఫ్ ఆఫ్ ది ఫస్ట్ లోగోస్ యానిమేటింగ్ ది కాంపోజిట్ ఫార్మ్స్. ద వన్ లైఫ్ సింథసైజింగ్ దిస్ ట్రిప్లిసిటీ. అంటే ఒకటే లైఫ్, థర్డ్ దాంట్లో ఉన్నప్పుడు అవి ఆటమ్స్గా ఉంటుంది, సెకండ్ దానిగా ఉన్నప్పుడు అవన్నీ కూడా అగ్రిగేట్ అయి ఉంటున్నాయి, ఫస్ట్ దానికి వచ్చేటికి అదంతా ఒక కాంపోజిట్ ఫామ్గా ఏర్పడుతుంది, ఒక స్ట్రక్చర్ అనేటువంటిది వస్తుంది దానికి. లెట్ అస్ వర్క్ దిస్ అవుట్ ఇన్ ద మైక్రోకాస్మ్ అండ్ మ్యాక్రోకాస్మ్. ఫర్ హార్ట్, ప్రాణ, ఎలక్ట్రిసిటీ, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఆర్ ఆల్ టర్మ్స్ యూజ్డ్ ఫర్ దిస్ వన్ వైటలైజింగ్ లైఫ్. సో లైఫ్ అనేటువంటిది జీవుల్లో ఉండేటికి జీవుడు వర్తిస్తున్నాడు. కరెంట్ అనేటువంటిది ఫ్యాన్కి వెళ్తుంటే ఫ్యాన్ తిరుగుతుంది, కరెంట్ అనేటువంటిది లైట్కి వస్తే వెలుగు వస్తుంది, కరెంట్ అనేటువంటిది మోటార్కి వస్తే నీళ్లు పైకి పంప్ చేస్తుంది, కరెంట్ అనేటువంటిది వాషింగ్ మిషన్కి వస్తే అది బట్టలు ఉతుకుతుంది. ఇన్నిట్లోనే వర్తిస్తున్నది కరెంటే, దాన్ని లైఫ్ అని అన్నారు ఇక్కడ. సో లైఫ్ ఒకటి మేనిఫెస్టేషన్ అవ్వడం అంటే ఫిజికల్ బాడీలో ఇలా మనం ఉండడం. అలాగే లైఫ్ అనేటువంటిది సృష్టిలో ఉన్నప్పుడు దాన్ని ఫొహాట్ అని అన్నారు, దాన్నే ప్రాణశక్తి అన్నారు, దాన్నే ఎలక్ట్రిసిటీ అన్నారు, మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఇవన్నీ కూడా వేరియస్ ఫార్మ్స్ ఆఫ్ వైటలైజింగ్ లైఫ్. ద మైక్రోకాస్మ్ ఈజ్ యానిమేటెడ్ అండ్ వైటలైజ్ బై ప్రాణ. సో జీవులు అనేవాళ్ళు దేని చేత వైటలైజ్ అవ్వబడుతున్నారంటే వీళ్ళకి ప్రాణశక్తి అనేటువంటిది ఇవ్వబడుతుంది కాబట్టి వీళ్ళు వైటలైజ్ అవుతున్నారు, వీళ్ళు మాట్లాడగలుగుతున్నారు, వీళ్ళు చేయగలుగుతున్నారు పని. అండ్ ఇట్స్ సెక్షన్ కంట్రోల్డ్ బై ద ఇన్వెలింగ్ థింకర్స్. లోపల థింకర్ అనేవాడు ఒకటి ఉన్నాడు కదా, వాడి యొక్క కంట్రోలే ఇచ్చేసారు అక్కి. వాడు ఎన్నాళ్ళు కావాలంటే అన్నాళ్ళు ఓపెన్ పెట్టుకుంటాడు, ఎప్పుడు వాడికి చాలు ఇంకా జీవితం అన్నట్టు కనుకుంటే అప్పుడు వాడు క్లోజ్ కొట్టుకుంటాడు, స్విచ్ ఆఫ్ చేసుకుంటాడు. మనకి ఇక్కడ మెయిన్ స్విచ్కి మనకు ఆఫ్ ఆన్ ఆఫ్ బటన్ వాళ్ళు ఇచ్చేసారు మనకి గవర్నమెంట్ వాళ్ళు. మనం కరెంట్ అక్కర్లేదు అనుకున్నాం అనుకోండి, ఊరు వెళ్ళిపోతున్నాం అనుకోండి, ఆ మెయిన్ స్విచ్ ఆఫ్ చేసి మనం ఊరు వెళ్ళిపోవచ్చు. ఆ రకంగా లోపల థింకర్ అనేవాడు ఉన్నాడు ప్రతి వాడికి. వాడు డిసైడ్ చేసుకుంటాడు ఎన్నాళ్ళు ఈ దేహంలో నేను ఉండాలి, ఎన్నాళ్ళు నాకు సృష్టిలోంచి ఇతరికి ఎనర్జీ ఇది అవసరం, అన్నాళ్ళు వాడికి సప్లై ఇవ్వబడుతుంది. ఆ రకంగా ఇది వర్తిస్తుంటుంది. ద మ్యాక్రోకాస్మ్ ఈజ్ యానిమేటెడ్ అండ్ వైట్లెస్ బై ఫొహాట్. అలాగే ఈ సృష్టిలో వర్తిస్తూ ఉండేటువంటి దాన్ని ఫొహాట్ అన్నారు. ఇట్స్ యాక్షన్స్ ఆర్ కంట్రోల్డ్ బై ద ఇన్ఫార్మింగ్ ఇంటెలిజెన్స్ వీ కాల్ ది లోగోస్.
ఇంటెలిజెన్సెస్ అంటారు వాళ్ళని, వాళ్ళు లోగోస్గా ఉంటారు, వాళ్ళ యొక్క నిర్ణయంతో ఇవన్నీ కూడా జరుగుతుంటుంది. అది యాజ్ ఇట్ ఈస్ కాల్డ్ ఇన్ ద సీక్రెట్ ఆర్డర్ విత్ అగ్ని. అగ్ని ది లార్డ్ ఆఫ్ ఫైర్, ది క్రియేటర్, ది ప్రిజర్వర్ అండ్ ది డెస్ట్రాయర్. ఈ మూడిట్లోనూ వర్తిస్తున్నది అగ్నినే. అగ్నియే క్రియేటర్, అగ్నియే ప్రిజర్వర్, అగ్నియే డెస్ట్రాయర్. అగ్ని అనేటువంటిది ఉంటే జీవులు అనేవాళ్ళు పుట్టుకురావడానికి అవకాశంగా ఉంది. అగ్ని అనేటువంటిది ఉండడం చేత సమస్తము వైటలైజ్ అయ్యి లైఫ్ అనేటువంటిది వర్తిస్తూ జీవులు అనేటువంటి వాళ్ళు జీవించుటకు హెల్ప్ చేయబడుతోంది, కారణంగా ఉంటుంది. అలాగే అగ్ని అనేటువంటిది మళ్ళీ జీవులందరూ కూడా వెనక్కి వెళ్ళిపోయి డెస్ట్రాయర్గా అయిపోవడానికి కూడా కారణంగా ఉంటున్నది అగ్నియే. కనుక మూడుగా వస్తుంది ఉన్నటువంటి ఒకే ఒక అగ్ని, త్రీ ప్లేన్స్గా వస్తుంది. అండ్ విత్ ద 49 ఫైర్స్ త్రూ విచ్ హీ మ్యానిఫెస్ట్. అదే అగ్ని మళ్ళా 7గా వచ్చింది. ఆ 7 సబ్ ప్లేన్స్గా 7 జోన్స్ 49గా ఏర్పడింది. సో టోటల్ 49 ఫైర్స్గా. సో ఈ దీన్ని ఈ మొత్తం ఎన్నిట్లోనూ ఉన్నటువంటి వాడు హీ మ్యానిఫెస్ట్, హీ మ్యానిఫెస్ట్ యాజ్ 49 అంటారు దాన్ని. అందుగురించి వీఆర్ డీలింగ్ విత్ సోలార్ ఫైర్ పర్సీ విత్ ద ఎసెన్స్ ఆఫ్ థాట్ విత్ ద కొహరెంట్ లైఫ్ ఆఫ్ ఆల్ ఫార్మ్స్ విత్ ద కాన్షియస్నెస్ ఇన్ ఇట్స్ ఎవాల్వింగ్ ఆస్పెక్ట్ ఆర్ విత్ అగ్ని ది సమ్ టోటల్ ఆఫ్ ది గాడ్స్. సో మనం సోలార్ ఫైర్ గురించి మనం చెప్పుకుంటూ వస్తున్నాం విత్ ద కొహరెంట్ లైఫ్ ఆఫ్ ఆల్ ఫార్మ్స్. సో ఇందులో కొహరెంట్ లైఫ్ ఆఫ్ ఆల్ ఫార్మ్స్ అన్నిటి యొక్క ఇది సన్ అనేటువంటి వాడు రిప్రజెంట్ అవుతున్నాడు. విత్ ది కాన్షియస్నెస్ ఇన్ ఇట్స్ ఎవాల్వింగ్ ఆస్పెక్ట్, ఇందులో జీవుల్లో ఉండేటువంటి ఎన్నిట్లోనూ ఉండేటువంటి కాన్షియస్నెస్, యాటమ్స్లోనూ కాన్షియస్నెస్ ఉంది, ప్లాంట్స్లోనూ ఉంది, యానిమల్స్లో ఉంది, హ్యూమన్ బీయింగ్స్లో ఉంది, దేవాస్లో ఉంది, అన్నిట్లోనూ కాన్షియస్నెస్ ఇన్ ది ఎవాల్వింగ్ ఆస్పెక్ట్గా ఉందని. ఆర్ విత్ అగ్ని ది సమ్ టోటల్ ఆఫ్ ది గాడ్స్. తర్వాత అగ్ని అనేవాడు ఉంటున్నాడు, ఆయన ఎలా ఉంటున్నాడు అంటే సమ్ టోటల్ ఆఫ్ గాడ్స్. అగ్ని అనేవాడు మొత్తం అందరి దేవతల్లోనూ వర్తిస్తూ ఉండేటువంటి వాడు అగ్ని. సో ఆయనే విష్ణు, హీఈస్ విష్ణు అండ్ ది సన్ ఇన్ హిస్ గ్లోరీ. ఆయనయే విష్ణు ద ప్రిజర్వర్, ఆయనయే ది మనలో ఇదిగా ఉంటున్నాడు ది సన్, సన్ ఆస్పెక్ట్ సూర్యుడుగా వర్తిస్తున్నది కూడా అగ్నియే. He is the fire of matter. Matter lo undetundi fire evaruta ante agni. Ante prathi substance lonu fire undi, adi meeru marchipokoru. In every substance there is fire. He is the fire of matter. Fire untundi kabatti aa substance exist avutundi. Fire anna consciousness anna okate. Meeru koncham consciousness ga cheppabadatam anedundi ఒక రకంగా చెప్పబడుతున్నప్పుడు కాన్షియస్నెస్ అన్నారు, ఇంకో రకంగా చెప్తున్నప్పుడు దాన్నే ఫైర్ అని అన్నారు. సో హీ ఈజ్ ద ఫైర్ ఆఫ్ మ్యాటర్ అండ్ ద ఫైర్ ఆఫ్ మైండ్ బ్లెండెడ్ అండ్ ఫ్యూజ్డ్. సో మైండ్లోను మ్యాటర్గాను ఉండి రెండూ కలిసి జీవులుగా ఉంటూ ఉండదు ఎవరుట అంటే హీఈస్ వాడిని అగ్ని అన్నారు ఆయన్నే. హీఈస్ ద ఇంటెలిజెన్స్ which throbs in every atom. So, which throbs in every atom. అంటే ఏంటి, హీ ఈస్ ద ఇంటెలిజెన్స్. అంటే వాళ్ళు వర్తించుట నేను ఉన్నాను అనేటువంటి ప్రజ్ఞ మేల్కాయించి ఉన్నటువంటి ప్రతి దాంట్లోనే ఉన్నది ఏది అంటే దానిలో ఉన్నటువంటి అగ్ని, ఇంటెలిజెన్స్ ఆస్పెక్ట్. మనలో ఇంటెలిజెన్స్ ఆస్పెక్ట్ ఉంది కాబట్టి మనం ఉన్నాం అనేటువంటిది మనం తెలుస్తాం. హీ ఈస్ ద మైండ్ దట్ యాక్చుయేట్స్ ద సిస్టమ్. సో హీ ఈస్ ద మైండ్. సో మనలో మనస్సుగా వర్తిస్తున్నది ఎవరిట అంటే అగ్ని. మనలో ఎన్నో రకాలైనటువంటి ఆలోచనలు అలా వస్తుంటాయి, అది ఒక్కొక్కసారి మనల్ని కబళించేస్తుంటుంది. ఎన్నిటినీ కూడా ఒకసారి ఒక ఆలోచన తలుచుకుంటే మనం రేపు ఎట్లా మనం జీవించి ఉంటామా అన్నటువంటిది ఇదిగా ఉంటుంది పరిస్థితి. కానీ ఈ అగ్ని అనేటువంటిది మైండ్ ఆస్పెక్ట్లో పనిచేస్తూ ఉండడం వల్ల దాని యొక్క ఇంటెన్సిటీని ఇది తగ్గించేసుకుంటూ వస్తుంటుంది. ఒకసారి ఎంతటి ఆలోచన వస్తుందంటే ఆల్మోస్ట్ రేపు నేను జీవించడం కష్టమేమో, లేదా రేపు నా పరిస్థితి ఎట్లా